వంట చేయడానికి కట్టెలు తీసుకురమ్మంటే అరటి చెట్టు నరికి తీసుకొచ్చారు. అరటి బొందలు కట్టెలు రెండు ఒకటే. ఇవి తీసుకెళ్లి పొయ్యిలో పెట్టి మండించి వంట అది శుభ్రంగా చేసి నాకు భోజనం పెట్టు. ఏమిటండి మీరు పచ్చి అరటి చెట్టు తీసుకొచ్చి వంట చేయమంటున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? అడుగుతావే అడుగుతావు. కొంచెం తల వంచినట్టయితే మొగాన్ని ఎక్కి తొక్కేస్తారా మీ ఆడాళ్ళు? మర్యాదగా పొయ్యిలో పెట్టి వెలిగించి వంట చేసి తీసుకురా. ఎలా వెలుగుతుందండి? పతివ్రత అంటిస్తే పచ్చని అరటి చెట్టు కూడా మండుతుందటే, అదేనేలా? అబ్బా మీరొకరు కట్టెలు పచ్చిగా ఉంటేనే వెలగడం లేదు, అరటి చెట్టు వెలుగుతుందా? అలా అయితే నీకు ఆ బట్టతలాడికి ఏదో కనెక్షన్ ఉంది. వాణ్ణి చూసినట్టయితే కుక్క కూడా తోకపోదే. అలాంటి వాడి దగ్గర నువ్వు వెళ్ళి పిలిచిన బిగువటరా ఔరౌరా అని పాడేవు కదా, అందుకే నీ లోపల భయం. వెలిగిస్తే మండదేమోనని ముందు మీకు ఐడియా ఇచ్చి వెలిగించమని చెప్పింది ఎవరు? మన త్యాగరాజు వెంకటేశు రామారావే. ముందు వాళ్ళ పెళ్ళాలని వెలిగించమని చెప్పండి, ఆ తర్వాత నేను వెలిగిస్తాను. చాలే పోవే, నీలాంటి వాళ్ళు కదే వాళ్ళంతా. వాళ్ళంతా అరటి తోట మధ్యలో నుంచున్నట్టయితే అరటి తోట మండిపోతుంది. ఇప్పుడు వాళ్ళంతా వెలిగిస్తే నువ్వు వెలిగిస్తానంటావా? నిజంగానా? అవును వస్తా. ఏంటన్నా అరటి చెట్టుతో వచ్చావు? ఏది ఈ అరటి చెట్ల గురించి ఇంకోసారి చెప్పు. ఏంటన్నా అమాయకులా మాట్లాడతావు? పతివ్రత నిప్పంటిస్తే ఈ అరటి చెట్టు కూడా మండిపోతుంది. ఏది మీ ఆవిడ కొంచెం పిలు. ఏ ఇట్రా అన్నొచ్చాడు, ఏనా కాఫీకి మేము తాగుదావా? తాగాలనే ఉంది. ఈ అరటి బొందల్ని తీసుకెళ్లి మీ ఆవిడ పొయ్యిలో పెట్టి వెలిగించి దాంట్లో కాఫీ కాచి తీసుకురమ్మను తాగుతాను. ఏంటన్నా మేడకూడమా? చెప్పావు కదా పతివ్రతలు వెలిగిస్తే కనుక పచ్చని అరటి చెట్లైనా మండుతాయని. నీ చేతులు దండం పెడతాను. నేనే నా పెళ్ళంతో లైట్ లైట్ గా కాపురం చేస్తున్నాను. ఇప్పుడు దానికి పని చేయమని చెప్పి నా కూడా మళ్ళీ రెండుగా చీల్చేద్దన్నా. మరైతే మీరంతా ఎందుకు నాకు చెప్పారు? నేనెక్కడ చెప్పాను? నల్లోడు చెప్పాడు. కుమారసామే ఈ రోజు వాడికి మూడినట్టే. లోపల పోవే. ఏంటయ్య వైద్యుడు అరటి బొందంతో తిరుగుతున్నావు? మీ ఆవిడ పిలు. ఎవయ్యా నా భార్య చాలా అందంగా ఉంటుంది కానీ కాస్త నలుపు. ఏ కాంతమ్మా ఇటు రావే. నా భార్య వచ్చేసింది. ఏమయ్యా ఈవిడే అందగా తిన్నావు? తాళ్ళ డబ్బాలో ముంచిలేపినట్టుగా ఉంది. సరే గాని ఇవి తీసుకెళ్లి మీ ఆవిడ్ని పొయ్యిలో వెలిగించమను. ఇదెల్లా మండించగలదు? ఏమిటా మాట మారుస్తావు? పతివ్రతలు వెలిగిస్తే పచ్చని అరటి చెట్టు కూడా మండుతుందని చెప్పావు లేదా? పోవే లోపలికే. అయ్యా నేనేదో గుట్టుగా కాపురం చేసుకుంటున్నాను, నా కుటుంబంలో గొడవలు దేకండి. ఏమిటి గుట్టుగా కాపురం చేసుకుంటున్నావా? వాడిని అడిగితే వాడు సంతోషంగా కాపురం చేసుకుంటున్నాను అన్నాడు, వీడిని అడిగితే వీడు గుట్టుగా కాపురం చేసుకుంటాను అంటున్నాడు. ఏమిటో నాకే అర్థం కావటం లేదే. రే మీ ఆవిడ పిలు. నేను పిలిస్తే అది రాదు. పిలిస్తే రాదా? నువ్వు ఆమె మొగుడివేనా? ఏదో మాట వరుసకు మొగుడు అంతే. మాట వరుసకు మొగుడివా? ఒకడేమో సంతోషంగాను ఇంకోడేమో గుట్టుగాను, వీడేమో మాట వరుసగా అంటున్నాడు. ఏ దీనికి పనే లేదు. అక్క వీటిని నువ్వు వెలిగించక్క. ఏమ్మా నువ్వు వీటిని వెలిగించవా? వదిన వీటిని నువ్వు వెలిగించు. అత్తయ్య నువ్వు వచ్చి వెలిగించు. అత్తయ్య ఇది ముట్టిస్తుంది. అరే ఊరుకోండి. అరే పోరా. కనకం అక్క నువ్వు వచ్చి వెలిగించక్క. ఏమ్మా నువ్వు వచ్చి వెలిగించి. నువ్వమ్మా అక్కలు మీరు బామ్మా నువ్వు వెలిగించు బామ్మా. బామ్మా నిజంగానా బామ్మా? అంటే ఈ ఊళ్ళో వీటిని ఎవరు వెలిగించలేరా? ఊరే అందరూ అలా అంటే నువ్వు మాత్రం ఏం చేస్తావే పదవే. ఏదో పూర్వం సామెత చెప్పారు పతివ్రత పచ్చగడించిన బగ్గుమంటుందని. అది నిజమని నమ్మి అతనేమో ఊళ్ళో ఆడవాళ్ళని పచ్చడి అరటికాయలు అంటించమంటే ఎవరు అంటిస్తారయ్యా? అదే కదా. ఇప్పుడేం చేస్తావురా పోరా. పాడనా హాయిగా పన్నెలు చిన్నెలు వే
పున్నెలు చిన్నెలు వేయగా ఆనందం భక్తులు దాటి బుద్ధుల విందులు కోరగా ఈ బంధం వీణలు మీటి అల్లరి చిందులు వేయగా ఆనందం భక్తులు దాటి బుద్ధుల విందులు కోరగా ఈ బంధం వీణలు మీటి అల్లరి చిందులు వేయగా చెలియా నా సఖియా సరదాలు చేతం రావే ఎండగా ఉందండి, పంపు సెట్ రూమ్ లో కాసేపు కూర్చోండి. త్వరగా కాని అయ్యగారు. ఏమైందిరా? జీప్ రెడీ అయిందండి. నాకు టైం అయింది. అయ్యో ఏ పనిచేసే వెధవి, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ Oh!
అయ్యా అయ్యా, ఈ పాపిష్టి వాణ్ణి నేనే చంపేసేవాణ్ణి. నాకు ఇద్దరు పిల్లలు ఉండుంటే, నాకున్నది ఒక్క గాని ఒక్క కొడుకు, వీడు తప్ప నాకు ఇంకెవరూ లేరయ్యా. అయ్యా, ఇన్నాళ్ళుగా నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు, వీడిని ప్రాణాలతో వదిలేయండి అయ్యా. ఇక మీట ఏ తప్పు చేయకుండా చూసుకుంటాను. వసంతం నీ వాళ్ళ పౌతా నా సొంతం, వాళ్ళ చూది వసంతం నీ వాళ్ళ పౌతా నా సొంతం. మై మరిచే మోహాలు పొరివి పెదాహాలు, పులకించే అందాలు మధురాతి మధురాలు, ప్రణయాల విరిచల్లు నాలు.